హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, అమ్మవారిని ఎలా అలంకరించాను, అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేశాను, అలాగే సిల్వర్ పూజా ఆర్టికల్స్ కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలి అనేది ఈ వీడియోలో చూపించాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఆడవాళ్ళందరికీ ఇష్టమైన మాసం శ్రావణ మాసం అండి. నాకైతే చాలా ఇష్టమైన మాసం అండి. నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, కానీ ఈ ఇయర్ మాకు పండగలు లేవండి, అందుకే నేను చేసుకోలేకపోతున్నాను. లాస్ట్ ఇయర్ చేసిన వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కొద్దిగైనా గోల్డ్ తీసుకుంటానండి. అంటే వరలక్ష్మి వ్రతానికే కాదు, మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ చేసినా, ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు, పిల్లల బర్త్డే కానీ, ఏవైనా మ్యారేజ్ డేస్ కానీ అలా ఉన్నప్పుడు మనము కొద్దిగైనా గోల్డ్ తీసుకోవాలి అని మనం మైండ్లో పెట్టుకుంటే మనం కంపల్సరిగా తీసుకుంటామండి. అలా తీసుకోవటం వల్ల కూడా మన దగ్గర గోల్డ్ కూడా అంటే ఒక్కసారే కొనకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫంక్షన్స్ చేసినప్పుడు ఖర్చులో ఖర్చు అనేసి కూడా కొద్దిగైనా గోల్డ్ కొనాలండి. ఎందుకంటే మనకు గోల్డ్ వాల్యూ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది, తగ్గుదల అనేది ఉండదు. బ్యాక్గ్రౌండ్ వాల్కి ఇలా సింపుల్గా మామిడాకులు ఫ్లవర్స్తో అండ్ లైటింగ్తో ఇలా డెకరేట్ చేశానండి. అమ్మవారికి 2 బ్లౌజ్ పీసెస్తో శారీలాగా కట్టి అలంకరించానండి. తమలపాకులతో బ్యాక్ మనకి కిరీటంలాగా కూడా పెట్టానండి. అలాగే తమలపాకులతో తామర పువ్వులాగా డెకరేట్ చేసి దాంట్లో కలశం కూడా పెట్టాను. 9 రకాల నైవేద్యాలు అలాగే 5 రకాల పండ్లు పెట్టి నేను పూజ చేసుకున్నానండి. నేను ఎప్పుడైనా సరే బుక్ చదివి, అంటే పంతుల్ని పిలవకుండా నేనే బుక్ చదివి చేసుకుంటాను. నేను రీసెంట్గానే గోల్డ్ ఆర్నమెంట్ రీడిజైనింగ్ వీడియోస్ చేస్తున్నానండి. అంతకుముందు నేను కుకింగ్ వీడియోస్ అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అలాంటి వీడియోస్ అనేది చేసేదాన్ని. తమలపాకులతో ఇలా తామర పువ్వులాగా మనము అంటే బియ్యం పోసి కలశం ఏర్పాటు చేశాం కదండి, అలాంటి వీడియో కూడా నేను చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హోమ్ మేడ్ క్లేతో అమ్మవారి ఫేస్ను ఇలా రెండు విధాలుగా చేశానండి. ఆ వీడియో కూడా ఉందండి నా వీడియోస్లో, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే అమ్మవారి కిరీటం అండి, తమలపాకులతో డిజైన్ చేశాను, ఆ వీడియో లింక్. అలాగే 2 బ్లౌజ్ పీసెస్తో నేను శారీ ఎలా కట్టాను అనేసి ఈజీగా, అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలాంటి వీడియోస్ అన్నీ నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి అవి కూడా. ఇక నెక్స్ట్, మనం ఈ శ్రావణ మాసంలో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అష్టోత్తరం చేయడానికి 108 ఫ్లవర్స్. వీటిని మనము జర్మన్ సిల్వర్లో కాకుండా ప్యూర్ సిల్వర్లోనే కొనాలండి. జర్మన్ సిల్వర్ అంటే అది అసలు సిల్వర్ కాదనమాట. ఇక నెక్స్ట్, ఇవి కాక మామూలుగా మనం డైలీ యూజ్ చేయడానికి సింగిల్ ఫ్లవర్స్ ఉంటాయి, దొరుకుతాయండి మనకి. సింగిల్ ఫ్లవర్స్లో కూడా మనకి సిల్వర్లో దొరుకుతాయి, అలాగే ఇలా గోల్డ్ కోటెడ్లో కూడా దొరుకుతాయండి. ఇవి నేను మిడిల్లో గోల్డ్ కోట్ వచ్చింది తీసుకున్నాను, మీకు దగ్గర నుంచి చూడండి. ఇవి నేను 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇవి డైలీ యూజ్ చేయడం వల్ల వీటి కోటింగ్ అంతా పోయి మామూలుగా ఇలా సిల్వర్ కలర్లోకి వచ్చాయి. సిల్వర్ కలర్ కూడా కాదు, ఎంత క్లీన్ చేసినా కూడా ఇవి బ్లాక్గా అనిపిస్తున్నాయి అనమాట గోల్డ్ కోటింగ్ వచ్చిన ప్లేస్లో. ఈ సింగిల్ ఫ్లవర్ మనకి 10 గ్రామ్స్లో వస్తుందండి. ఫస్ట్ ఇలా ఉన్న ఫ్లవర్స్ నావి అలా చేంజ్ అయ్యాయి, అందుకే మీరు డైలీ యూజ్ చేయడానికైతే ఓన్లీ సిల్వర్ ఫ్లవర్సే తీసుకోండి, గోల్డ్ కోటెడ్ లేకుండా. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇక ఈ 108 ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఇవి గోల్డ్ కోటెడ్ తీసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే వీటిని మనం యూజ్ చేశాక మళ్ళీ వాటిని క్లీన్ చేసేసి ఆరాక మనము ఒక కవర్లో వేసి, జిప్లాక్ కవర్లో వేసి స్టోర్ చేసుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. ఇక నెక్స్ట్, మనము అమ్మవారి రూపులు కొంటూ ఉంటాం కదండి, వాటికి మనము పైన స్టోన్స్ వచ్చేసి కిరీటానికి అలా అన్నీ ఉంటాయి కదా, అలాంటివి కొనకుండా ఇలాంటి ప్లేనింగ్ కొంటే మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఐస్కి కూడా మనం కాజల్తో ఇలా డ్రా చేసుకోవచ్చు, మనం బొట్టు పెట్టుకోవచ్చు, రకరకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్, మనము వెండి కలశాలు కొంటూ ఉంటాం కదండి, ఎక్కువగా మనకి అష్టలక్ష్మి కలశం కావాలని చూస్తూ ఉంటాము. అలాంటిది కొన్నప్పుడు మనకి క్లీనింగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుందండి, అంటే గ్యాప్స్లో అంతా నల్లగా వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి ప్లెయిన్ కలశాలకి ఇలా అష్టలక్ష్ములు చెక్కినట్టుగా మనకి ఇలా డిజైన్ చేస్తూ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి ఇలాంటి కలశాలు. ఇలాంటివి కొనుక్కుంటే బాగుంటుంది, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్, ఇలాంటి వెండి చెమ్మలు కొంటూ ఉంటాం కదండి, మనం ఎప్పుడైనా సరే ఇలాంటి పెద్ద ఏవైనా వెండి ఆర్టికల్స్ అంటే ప్లేట్లు కానీ, తాంబాలాలు కానీ, కలశాలు కానీ ఏవైనా సరే ఇలాంటివన్నీ మనము ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే బాగుంటుందండి. అంటే మనకి ఈ సిల్వర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఇది నేను ఈ రెండు ఆర్డర్ ఇచ్చి చేయించినవే అండి. కొంచెం మనకి వెయిట్ ఎక్కువ పడుతుంది కానీ మనకి చాలా బాగుంటాయండి. నేను ఇవి షాప్లో కొన్నామన్నమాట. వీటి షైనింగ్ చూడండి, ఇవి కొంచెం స్టీల్ లాగా అంటే మనకు డిఫరెంట్ ఉంటుందండి షైనింగ్ కూడా మనకి దీనికి దానికి. ఇవి కొంచెం స్టీల్ కలర్లో అనిపిస్తాయి మనకి సిల్వర్ అయినా సరే, ఇవేమో మనకి ప్యూర్ సిల్వర్ లాగా తెల్లగా అనిపిస్తాయి.
ఇలా మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే త్వరగా నల్లకు కూడా కావండి. ఈ పంచపాలి వెయిట్ ఏమో నాకు 190 grams అండి, అలాగే ఈ దీపపు చెమ్మల వెయిట్ ఏమో 580 grams వచ్చాయండి. వెండి వస్తువులు ఎప్పుడైనా సరే మనము వేటికి వాటికి సపరేట్గా మనము ఇలా కవర్లలో అంటే గాలిపోకుండా టైట్గా ముడేసేసి ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం మనకి నల్లకు కాకుండా ఉంటాయండి. సిల్వర్ ఐటమ్స్ను ఇట్లా రెడీమేడ్గా మనం షాప్లో తీసుకున్నామనుకోండి, కొన్ని షాప్స్లో మనకి ప్యూరిటీ 80%, 70%, కొన్ని షాప్స్లో అయితే 60% కూడా ఉంటుందండి. అందుకే మనము సిల్వర్ ఐటమ్స్ను ఎప్పుడైనా సరే మనం చేయించుకుంటే బాగుంటుంది. సిల్వర్ ప్లేట్స్లో కానీ మనం ప్రసాదం కానీ నైవేద్యం కానీ మనం సిల్వర్ ప్లేట్స్లోనే పెడతాం కదండి, అలాంటి ప్రసాదం మనం తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనుకుంటాము. కానీ ఇలాంటి కల్తీ ఉన్న ప్లేట్స్ కానీ అవి యూస్ చేయడం మంచిది కాదు, అందుకే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటేనే చాలా బెస్ట్ అండి. ఇలా ఆర్డర్ పై చేసే షాప్స్ మనకి సికింద్రాబాద్లో ఉన్నాయండి, సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంటాయి. మన అమ్మవారి టెంపుల్ ఉంది కదా, బ్యాక్ సైడ్ లైన్స్లో అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయండి, అక్కడే మనకి ఈ షాప్స్ కూడా ఉంటాయి, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఆ షాప్స్లో మనము ఏంటంటే ఇలా సిల్వర్ బార్స్ కొని ఇవ్వాలండి మనము, అంటే 1 kg ఐటెం చేపిస్తున్నాం అనుకోండి, 1 kg బార్ కొని ఇవ్వాలి వాళ్ళకి, అలా మనం ఇస్తే మనకు ఐటెం చేసిస్తారు. ఈ రెండు ఐటమ్స్ చేపించినప్పుడు బిల్ ఉందండి, అంటే మనకి వేస్టేజ్ ఎంత వేశారు, మేకింగ్ ఎంత వేశాడు, అంటే ప్యూరిటీ ఏంటి అనేది మనకి డీటెయిల్స్ ఈ స్లిప్లో ఉన్నాయి చెప్తాను. ఈ చెమ్మలు ఆర్డర్ తీసుకున్నప్పుడు నాకు 600 grams చెమ్మలు చేస్తా అన్నారండి, అలాగే పంచపాలు ఏమో 180 grams చేస్తా అన్నారు, అంటే టోటల్ 780 grams అయ్యింది. అయితే దానికి 39 grams తరుగు వేశారండి, అంటే టోటల్ 819 grams. కేజీ వెండికి మనకి 50 grams తరుగు వేస్తున్నారండి, అలాగే ప్లస్ నాకు ఇక్కడైతే నాకు 1950 మేకింగ్ ఛార్జెస్ కూడా వేశారండి. సిల్వర్ బార్ ప్యూరిటీ ఏమో 99.9 అండి, అదే మనం ఇప్పుడు ఐటెం చేయించుకున్నాం కదా, ఇది 92.5 ప్యూరిటీతో ఉంటుందండి. ఇది మనం ఎక్కడ చెక్ చేయించుకున్నా టెస్ట్ చేయించుకున్నా మనకి ప్యూరిటీ కరెక్ట్గా వస్తుంది. ఎక్స్చేంజ్ చేసినప్పుడైతే మనకి సిల్వర్ వాల్యూ వస్తుంది కానీ మనకి వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జ్ కానీ రాదండి. ఇలాంటి మనకి ఇప్పుడు సింహాసనాలు బాగా యూజ్ చేస్తున్నాం కదండి పూజాగదిలో, ఇలాంటివి మాత్రం ఇలాంటి ఆర్టికల్స్ మాత్రం మనము ఆర్డర్ ఇచ్చి చేయించుకోవటం కన్నా మనకి డిజైన్ ఇంపార్టెంట్, ప్లస్ కొన్ని షాప్స్పై నమ్మకంతో ఇలాగే కొనటం బెస్ట్ అండి. కొన్ని షాప్స్లో మనకి సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు వాటికి మేకింగ్ ఛార్జ్ వేయరనమాట, అలాంటప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు చాలా పర్సంటేజ్ తగ్గించిస్తారండి మనకి. ఇలాంటి ఐటమ్స్ అంటే మనకి డిజైన్ ఎక్కువగా వచ్చి ఇలా క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే మనకి మేకింగ్ ఛార్జ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనం శ్రావణ మాసంలో లక్ష్మీ కాసురూపులు కొంటూ ఉంటాం కదండి, వాటితో మనం సరికొత్తగా నెక్లెస్ హారాలు ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడని వాళ్ళు చూసేయండి. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.